వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాలు వరుసగా కాలిపోతూ ఉండడంతో స్థానికులు వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మూడు రోజులుగా ఐదు వాహనాలు దగ్ధమవడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేంపల్లిలోని అనేక చోట్ల ఇళ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాలు వరుసగా కాలిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత మూడు రోజులుగా ఐదు వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళ సంచరిస్తున్న ఆగంతకులు ఈ ఘాతుకానికి పాల్పడుతున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో జరుగుతున్న వరుస ఘటనలతో స్థానికులు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి అగ్గిపెట్టి డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సదరు వ్యక్తి యొక్క మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. వాహనాలు దగ్ధమైన ఘటనలో మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేయడం సరికాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అసలైన దోషులను పట్టుకుని శిక్షించాలని పోలీసులను వేడుకుంటున్నారు. మంటల్లో వాహనాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఖాళీ ఫోక్సింగ్ వస్తుంటే మంటలు ఇప్పుడు నేనే వచ్చి చూసుకుని మా అల్లుడు బైక్ పెట్టింటే రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టుకున్నాడు. నైట్ రెండు గంటలప్పుడు కాలిపోతా అంటే బయటకు వచ్చినాం. వాసన వస్తుంది, వాసన వచ్చి బయటకు వచ్చినాము. రాత్రి డిటేషన్ కాదు, ఫిర్యాదు ఇచ్చి వచ్చినాం. బయట పెట్టిందేనా? పోలీసు వాళ్ళకి చెప్పారమ్మా? ప్రస్తుతానికి ఒక మతస్థిమితం ఉన్న వ్యక్తి ఆ వెహికల్ నిప్పు పెట్టినట్లే మనకి ప్రాథమిక దర్యాప్తు మనకు తెలిసింది. సో ఆ మేరకు ఆయన్ని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టేసి ఆ ఇన్సిడెంట్ ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉండడము, అదే సమయంలో మనకి సిసి ఫుటేజ్ కూడా ఆ ప్రాంతంలోనూ ఆ సమయంలోనూ అక్కడే ఉండడము, అతన్ని చెక్ చేసినప్పుడు అతని దగ్గర అగ్గిపెట్టెలు దగ్గర దగ్గర 10 అగ్గిపెట్టెలు కూడా ఉండడము,